హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సనాతనిజం. నేను మీ యాటా వీర బ్రహ్మం. ఇంతకు ముందు వీడియోలో మనం కర్మ అంటే ఆలోచించి చేసేది అని చెప్పుకున్నాం కదా. ఒకవేళ నేను ఏదైనా ఆలోచించకుండా చేసి దానివల్ల వేరేవాడు నష్టపోతే అప్పుడు కర్మఫలం రాదా అన్న ఆలోచన మీకు కలగలేదా? ఫర్ ఎగ్జాంపుల్, ఆలోచించకుండా ఒక రాయిని ఎటో విసిరితే అది పోయి ఇంకొకడికి తగిలి వాడికి గాయమైంది. ఇక్కడ నేను నా బుద్ధితో ఆలోచించి వాడిని గాయపరచాలి అని రాయి విసర్లేదు. తప్పో ఒప్పో అని ఆలోచించి చేస్తేనే అది కర్మ అవుతుంది కదా. మరి నేను అలా ఆలోచించకుండా రాయి విసరడం కర్మ అవుతుందా కాదా చూద్దాం. ఇప్పుడు ఒక రాయిని నీవు ఏమీ ఆలోచించకుండా అలా గాలిలో విసిరావు. ఇలా విసిరేటప్పుడు నువ్వు అది పలానా వాడికి తగలాలి అని ఏమీ విసరలేదు. కాని ఒక రాయిని అలా గాలిలోకి విసిరితే ఏం జరగొచ్చు అన్నది నీ బుద్ధికి తెలుసు. అది ఎవరికన్నా తగలొచ్చు అన్న ఇంగిత జ్ఞానం నీ బుద్ధికి ఆల్రెడీ ఉంది. అలాంటి బుద్ధి ఉంచుకొని కూడా నీవు గాలిలోకి రాయి విసిరావు అంటే అక్కడ నీ ఆలోచన ఎవరికీ తగలదులే అన్న నిర్లక్ష్యంగా కనిపిస్తుంది. అదే నువ్వు ఊహ తెలియని పసిపిల్లవాడివై ఉండి ఇలా గాలిలో రాయి విసిరితే ఎవరికన్నా తగిలి గాయమవుతుంది అన్న అవగాహన లేకుండా విసిరావు కాబట్టి అది కర్మ కాదు. కాని ఇలా గాలిలో రాయి విసిరితే ఎవరికన్నా తగిలే అవకాశం ఉంది అని తెలిసి కూడా నిర్లక్ష్యంగా రాయి గాలిలోకి విసిరితే అది కర్మే అవుతుంది. ఇక్కడ నీకు పలానా వాళ్లకు తగులుతుంది అన్న ఆలోచన లేదు, కాని తగలచ్చు అన్న ఆలోచన అంటే ఇంగిత జ్ఞానం ఉంది. కాని తగలదులే అన్న నిర్లక్ష్యం వల్ల ఈ కర్మ నువ్వు చేశావు. అలాంటి ఇంగిత జ్ఞానం కూడా ఆలోచనతోటే సమానం. అంటే గాలిలో రాయి విసరడం వల్ల తప్పు జరిగే అవకాశం ఉంది అని తెలిసి కూడా విసరడం కర్మే అవుతుంది. దానివల్ల జరిగే పరిణామం రీత్యా కూడా కర్మఫలం ఉంటుంది. ఈ వీడియోకి ఇంతే. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.